నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం అనికేపల్లి గ్రామంలో రెండో రోజు ఆదివారం నిరసనలు కొనసాగాయి. టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజయాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి చంద్రబాబు నాయుడు విడుదల కావాలంటూ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగ ప్రదక్షిణ, మోకాళ్లపై ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి టెంకాయలు కొట్టారు. నంది విగ్రహానికి పాలాభిషేకం చేసి వినాయకునికి కర్పూర హారతి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలంటూ ఆకాంక్షించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీఎస్ఎల్ మండల అధ్యక్షులు దాసి చక్రధర్, ఐటీడీపీ మండల అధ్యక్షులు శ్రీహరి, తెలుగు యువత ఉపాధ్యక్షులు దామోదర్, నాయకులు పెనుబల్లి వెంకటేష్, షేక్ మౌలాలి, మందల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వెంకటాచలం మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి రాజయాదవ్ గారి స్వగ్రామమైన అనికేపల్లి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ వినాయక స్వామి విగ్రహానికి వినాయక స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది. అతనిపైన పెట్టిన అక్రమ అరెస్టులు వెంటనే ఖండించాలంటూ ఇవన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు వినాయక స్వామి గుడిలో టెంకాయలు కొట్టి పాలాభిషేకం చేసి అందరూ మోకాళ్ళ మీద నడిచి పూజలు చేశారు.